గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా దీని ముఖ్య పట్టణం గుంటూరు ఈ జిల్లాలో నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల మంది జనాభా ఉన్నారు మన రాష్ట్రంలో రెండవ అధిపతి జనాభా గల జిల్లాగా గుర్తింపు పొందింది ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది మౌర్యలు శాతవాహనలు పల్లవలు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు పరిపాలించారు పల్నాటి యుద్ధం ఈ జిల్లాలోని కారంపూడిలో జరిగింది మొఘల సామ్రాజ్యం నిజాం పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత సైమన్ కమిషన్ ఉద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది ఈ జిల్లాను మిరపకాయల భూమి అని అంటారు రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంది పొగాకు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఎగుమతులు గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగం నాటి నుండి మానవుడు నివసించడనుటకు ఆధారాలు చాలా ఉన్నాయి రాతియుగపు పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి వేంగి రాజు అయిన అమ్మరాజు యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది పదకొండు వందల నలభై ఏడు పదకొండు వందల యాభై ఎనిమిది రెండు శాసనాలలో కూడా గుంటూరు ప్రసక్తి ఉంది బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణులు ఉంటూ వచ్చింది బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్య కటకం వద్ద విశ్వవిద్యాలయం స్థాపించారు ధాన్య కటకం అంటే ధరణి కోట అనమాట ారణనాధుని ప్రకారం గౌతమ బుద్ధుడి మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్య కటకంలోనే ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వారే క్రీస్తు పూర్వం రెండు వందల నాటికే ఈ ప్రాంతంలో అబ్రకము కనుగొనబడింది అబ్రకం అంటే మైకా ప్రతి పాలపుర రాజ్యం ఇప్పటి బష్టి ప్రోలు దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ప్రాంతంలో బట్టి ప్రోలను పరిపాలించాడని ఆ తర్వాత సాల రాజులు పరిపాలించారని తెలుస్తున్నది వివిధ కాలాల్లో గుంటూరును పరిపాలించిన వంశాలలో ప్రముఖమైనవి శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవలు ఆనంద గోత్రీకులు విష్ణుకుండినెలు చాళుక్యులు చోళులు కాకతీయులు రెడ్డిరాజులు విజయనగర రాజులు షాహీలు గుంటూరు ప్రాచీనాంధ్ర కాలం నాటి కమ్మనాడు వెలనాడు పలనాడులో ఒక ముఖ్య భాగం కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి అటువంటి వారసత్వ పోరే ప్రసిద్ధిగాంచిన పలనాటి యుద్ధం జిల్లాలోని పలనాడు ప్రాంతంలో పదకొండు వందల ఎనభైలో జరిగిన ఈ యుద్ధం ఆంధ్ర చరిత్రలను సాహిత్యంలోనూ స్థాయిగా నిలిచిపోయింది పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు కుతుబ్షాహి రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు గుంటూరు కూడా మొగల్ సామ్రాజ్యంలో భాగమైంది సామ్రాజ్యపు రాజప్రతినిధి అసఫ్ జా పదిహేడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ కు నిజాముగా ప్రకటించుకున్నాడు ఉత్తర సర్కారులు అనే పేరు పొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచ్ వారు పదిహేడు వందల యాభైలో ఆక్రమించుకున్నారు పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడిలోనికి వచ్చి గుంటూరు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది పదిహేడు వందల తొంభై నాలుగులో పద్నాలుగు తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది అవి తాచేపల్లి ప్రత్తిపాడు కొర మంగళగిరి బాపట్ల పొన్నూరు రేపల్లె తెనాలి గుంటూరు కూరపాడు కొండవీడు నర్సరావుపేట వినుకొండ వందల యాభై తొమ్మిదిలో జిల్లాను రాజమండ్రి మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేశారు పంతొమ్మిది వందల నాలుగులో తెనాలి గుంటూరు సత్తెనపల్లి పలనాడు బాపట్ల నర్సరావుపేట వినుకొండ తాలూకాలను చేసి మళ్లీ జిల్లాను ఏర్పాటు చేశారు భారత స్వాతంత్ర సంగ్రామంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులోనూ జిల్లా ప్రముఖ పాత్ర వహించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాస్ రాష్ట్రంలో భాగమైంది మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడులో పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండున ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు జిల్లా రూపురేఖలతో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి ఒంగోలు తాలూకా మొత్తం బాపట్ల నర్సరావుపేట వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేశారు దీనితో జిల్లా వైశాల్యం పదిహేను వేల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల నుండి పదకొండు వేల మూడు వందల నలభై ఏడు చదరపు కిలోమీటర్లకి తగ్గిపోయింది తూర్పున కృష్ణా జిల్లా ఆగ్నేయన బంగాళాఖాతం దక్షిణాన ప్రకాశం జిల్లా పశ్చిమాన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వాయువ్యాన తెలంగాణలోని నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి గుంటూరు జిల్లా సగటున ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంది చాలా వరకు సమతల ప్రదేశం కొన్ని కొండలు కూడా ఉన్నాయి కృష్ణా డెల్టా కొంత భాగం దీనిలోనే ఉంది నల్లమలై వెంకటాయిపాలెం శ్రేణులు కొండవీడు కొండలు ఇక్కడే ఉన్నాయి ఉన్నాయి పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి మాచర్ల ఎర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ ఎత్తులో కలగదు మాచర్ల ఎర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ ఆరు వందల ఐదు మీటర్ల ఎత్తులో ఉంది దాని తర్వాత కైరాల కొండ ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉంది వాయువ్య అంచన గల కొండలు మల్లవారం దగ్గర కృష్ణానదిలో కలిసే వరకు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా పలకరాయి క్వార్ట్ రాయి లభిస్తుంది మాచర్లకు పది కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోత అనబడే జలపాతం నల్లమలై కొండలపై చంద్రవంక నదిపై ఉంది దీనిలో ఇరవై ఒక మీటర్ల ఎత్తు నుండి నీరు పారుతుంది సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరు కలిగిన పలకరాయి క్వార్ట్ జైట్లు గల కొండలే ఇవి నలభై కిలోమీటర్ల పొడవతో ఈశాన్య నైరుతి దిక్కున ఉంటాయి వీటిలో వజ్రాలు కనుక దీనిలో ఎత్తైనవి మైదర్శాలు నాలుగు వందల నలభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి నర్సారావుపేట దగ్గర పల్నాడు వినికొండ సత్తెనపల్లి సరిహద్దులు కలిచే చోట కృష్ణా నది వైపుకు ఎత్తు తగ్గుతూ ఉండే కొండలు ఉన్నాయి నర్సరావుపేట దగ్గర గ్రానైట్ రాయగల గల పంతొమ్మిది కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఐదు వందల ఇరవై మూడు ఎత్తు వరకు ఈ కొండలు ఉన్నాయి దీనికి పశ్చిమంగా వేరుగా ఉన్న ఎల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడిన నాలుగు వందల ఎనభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలు ఉన్నాయి మంగళగిరి విజయవాడ మధ్య కొన్ని కొండలు కనిపిస్తాయి చారిత్రకంగా మత సంబంధపరమైనవి గుత్తికొండ మంగళగిరి ఉండవల్లి కృష్ణ కృష్ణా నది చంద్రవంక తుంగభద్ర నాగులేరు ప్రధాన నదులు మాచర్ల పర్వత శ్రేణిలో గనికొండ దగ్గర నూట ఎనభై రెండు మీటర్లలో గుంటూరు జిల్లాలో ప్రవహిస్తుంది పెద్ద లోయలోకి పారుతూ మాచెర్లను తెలంగాణలోని అచ్చంపేటను వేరు చేస్తుంది కుడివైపు జర్రివాగు మరియు ఎడం వైపున దిండివాగును కలుపుకొని పోతుంది చంద్రవంక కృష్ణానదికి ఉపనది తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ పక్కగా పారి దాని ఉపనది అయిన ఏడుబోగుల వాగుతో కలిసి ఈశాన్య దిశగా పయనించి మాచర్లను తాకి ఉత్తరంగా పారుతుంది తుమ్మ్రుకోట రక్షిత అడవిలోకి పారే ముందు ఇరవై ఒక మీటర్ల ఎత్తు నుండి క్రిందకు పారుతుంది దీనినే ఎత్తుపోతల జలపాతం అంటారు ఉత్తర దిశగా కొంత ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది నాగులేరు నది వినుకొండ శ్రేణిలో నాయికిరాలి పాస్ దగ్గర నల్లమల కొండవలలో పుట్టి కారంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తర దిశగా మాచర్ల పర్వత శ్రేణిలో ముప్పై రెండు కిలోమీటర్ల పారి రామపురం దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది తూర్పు తీరంలో సాధారణంగా ఉండే తీరులో నది చాలా వరకు సమతల ప్రాంతంలో ప్రవహించడంతో వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది ఈ జిల్లాలో ప్రధాన పంటలు వరి మొక్కజొన్న పప్పు ధాన్యాలు మినుములు కందులు పత్తి మిరప పసుపు మరియు పగాకు సపోట కొబ్బరి అరటి జీడిమామిడి జామ నిమ్మ నారింజ బొప్పాయి భారీ నీటిపారుదల ప్రాజెక్టులో ప్రకాశం బ్యారేజీ కింద రెండు లక్షల రెండు వేల ముప్పై రెండు హెక్టార్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు హెక్టార్లు మరియు గుంటూరు బ్రాంచి కాలువ కింద పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు హెక్టార్లు సాగుతుంది పదిహేను వ్యవసాయ మార్కెట్ యార్డులు గుంటూరు తెనాలి దుగ్గిరాల పొన్నూరు చిలకలూరిపేట నర్సారావుపేట సత్యనపల్లి పిడిగురాల రేపల్లి వినుకొండ బాపట్ల మంగళగిరి తాడికొండ క్రోసూరు మాచర్లలో ఉన్నాయి శీతల గిడ్డంగులు అరవై మూడుకు పైగా ఉన్నాయి పదకొండు పారిశ్రామిక వార్డులు నాలుగు ఆటో నగర్లు రెండు దుకాణ సంకర్ణీలు ఉన్నాయి సున్నపరాయి గ్రానైటు ఇసుక ఆధారంగా పనిచేసే ముప్పై ఎనిమిది భారీ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి ది డక్కన్ సిమెంట్ లిమిటెడ్ శ్రీ చక్రీ సిమెంట్ కేసీపీ సిమెంట్స్ ప్రధాన పరిశ్రమలు పత్తి మిల్లులు పాల పరిశ్రమలు నారమిల్లు ఇతర చిన్న తరహా పరిశ్రమ కూడా ఉన్నాయి ఈ జిల్లాలో నాలుగు రెవెన్యూ విభాగాలు ఉన్నాయి అవి తెనాలి గుంటూరు నర్సరావుపేట గురజాల గుంటూరు నుండి హైదరాబాద్ కు చెన్నైకు రహదారి రైలు మార్గాలు ఉన్నాయి డెబ్బై రెండు కిలోమీటర్ల జాతీయ రహదారి ఐదు వందల పదకొండు కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను రెండు వేల పంతొమ్మిదిలో కోటి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు మంది పర్యాటకులు దర్శించారట ఈ జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు నాగార్జున సాగర్ నాగార్జున కొండ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్తోపం శ్రీ బోషమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం గల అమరావతి అనంత పద్మనాభ స్వామికి అంకితం ఇవ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు పానకాలస్వామి అని పేరుగాంచిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గల మంగళగిరి చోళరాజుల చే నిర్మించబడిన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం సూర్యలంక బీచ్ గల బాపట్ల త్రికోటేశ్వర సన్నిధి అయిన కోటప్పకొండ ఎత్తుపోతల జలపాతం ఇవన్నీ కూడా చోళదగ్గ ప్రదేశాలు